ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నామని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్రాం పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం జాంపేటలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో రాజమండ్రి నగర మాదికల ఆత్మీయ కలయిక స్టీరింగ్ కమిటీ చైర్మన్గా దొండపాటి సుధాకర్ మాదిగ అధ్యక్షతను జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్రాంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువును నేర్పించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ కృపగల దయగల పవిత్ర స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఇదిగో మాదిగల ఐక్య కలయిక తండ్రి, ఇదిగో రాజమండ్రి పట్టణం అంతా సార్ ఒకసారి ఆ యొక్క మాటని మన్నించి ఆయన యొక్క సహకారాన్ని అందిస్తానికి మా వాళ్ళతోనే నేను మమేకమైన అక్షరము ఓ చిన్న అక్షరాన్ని రాయడం అది మిలియన్స్ ఆఫ్ మనుషులకి ఆలోచన కలిగిస్తుందంట. అందరికీ కూడా నా హృదయపూర్వక నా జాతి తరపున ఒకే ఒక మాట నేను చెప్తున్నానండి, అందరూ ఆ బేబీ సీడీలు ఎవరి వాటా వాళ్ళు అనుభవిస్తారు. ఒక తాటి మీద నడవడానికి స్నేహభావం వేదిక మీద ఉన్న వారికి హృదయపూర్వకంగా మాదిగల యొక్క కానీ ఎంతో ఆలోచన పరుడు ఆలోచన పరుడు ఎప్పుడు తెల్లారు లేచినా ఐఏఎస్ వచ్చాం ఆ వ్యక్తి రిజర్వేషన్లో అన్యాయం జరుగుతున్నది ఎక్కువగా మాదిగలకి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను, మాదిగలలో ఎప్పుడు కూడా కష్టపడే నిజాయితీగా ఉండే తత్వం ఉంటుంది. మీరందరూ గమనించాలి, ఎవరిని మోసం చేయరు, నిజాయితీగా హానెస్ట్గా ఉంటారు, చాలా కష్టపడతారు. నా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు నాగేశ్వరరావు అని, మోదీకి నాగేశ్వరరావు అని ఉండేవాడు, ఇప్పుడు నిమ్స్ డీన్ అయినా. మనం అంతా గర్వపడాలి. చాలా హానెస్ట్ అండ్ సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డులో మెంబర్ కూడా అయినా మోదీకి నాగేశ్వరరావు గారు, నిమ్స్లో ఇప్పుడు డీన్. తను నాతో పాటు ఆయన కూడా ఎండీ చేశాడు, చాలా కష్టపడి చేసేవాడు. నాకు అప్పుడు అనిపించింది అంటే మాదిగలు ఎంత కష్టపడి కష్టజీవులు పైకి వస్తారు కష్టపడి నిజాయితీగా. అతనికి ఎన్నో ఆఫర్లు వచ్చినాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా, ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఆయన. ఒకటి మనందరికీ కావాల్సింది, అందరూ పెద్దలు చెప్పారు, ప్రత్యుపాడు మండలం అక్కడ మారుమూల గ్రామంలో నిరుపేద మాదిగ కుటుంబంలో పుట్టి మరి ఈరోజు రాజమండ్రి వచ్చి మీ అందరి ముందు మాట్లాడే జాతి ప్రతి పేట ప్రతి ఇల్లు కూడా మేము టచ్ చేసి వాళ్ళ మంది స్నేహితులు కావడానికి ప్రధాన కారణం మరి నేను ఇక్కడ రాజమండ్రిలో మాదిగల ఐక్య వేద వేదిక
సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్న చెప్పినట్టుగా వాస్తవానికి ఇవాళ అవకాశం లేదు ఎందుకంటే నాకు రెండు రోజుల క్రితమే చెప్పారు అయితే వేరే ప్రోగ్రామ్ ఉంటే తప్పని పరిస్థితుల్లో మా వాళ్ళు చాలా రోజులకి పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్తానని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మీ అందరి ప్రేమ ఆప్యాయతలు కూడా చూపిస్తా ఉన్నారు ఐక్యత అనే ఒక పదం పెట్టారు కాబట్టి నిజంగా మన వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను మనం ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు మనం ఆ విషయంలో పదవుల ఒక ఫ్లెక్సీలో పదంలో కాకుండా అందరూ కూడా ఆ భావం దగ్గర చాలా వరకు మనం ఎడంగ అవుతున్నాం ఆ భావం వచ్చారు కల్లా ఏదో గ్యాప్ తెలియని గ్యాప్ ఏదో అసహనం కొంత బాధలు ఇట్లా రకరకాలుగా ఆ వేరియేషన్ కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం ఐక్యంగా లేకపోతే ఇప్పుడు నేను ఒక వేలతో ఏం చేయలేను కానీ ఈ పిడికిలు పట్టుకుంటే దేన్నైనా కాసేపు ఆపగలుగుతాను బలంగా చేయగలుగుతాం అలాంటిది ఒక చేయి రెండు చేతులు వంద చేతులు వేల చేతులు లక్షల చేతులు కనుక కలిస్తే ఖచ్చితంగా మనందరం కూడా ఏదన్నా సాధించాలని కూడా ఖచ్చితంగా సాధించి తీరుతాం మరి ఒక సామాన్య కుటుంబం నుండి ఒక వ్యవసాయ కూలి కొడుకునై ఉన్నప్పటికీ కూడా మాట కట్టుబడి అంటే మాట కట్టుబడి ఉంటే అది ఏదో ఒక రోజు ఏదో రూపాన మనకు ఉపయోగపడుతుంది అనేది ఇవాళ